మీరు చూస్తున్నారు రమేష్ రెడ్డి ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేసేది ఏంటంటే బోయా BY-M1 నెక్ మైక్ ఓకే ఫ్రెండ్స్ మీరు గాని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఇది చూసారు కదా ఇదే బోయా BY-M1 నెక్ మైక్ ఓకే దీని నుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి మళ్ళీ ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మైక్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బోయా BY-M1 నెక్ మైక్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ దాని మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం ఇచ్చాడు ఒకసారి మీకు కావాలంటే మీరు చదువుకోవచ్చు ఓకే బోయా ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఇసేట్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోన్ ఏంటి ఇచ్చాడో మొత్తం చూద్దాం మీకు మొత్తం చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం లోన్ ఏంటి ఇచ్చాడో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న కవర్ ఒకటి వచ్చింది దీంట్లో ఏంటంటే ఉన్నాయో మొత్తం నేను మొత్తం తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీని క్యారీ బ్యాగ్ ఇచ్చాడు దీంట్లోనే ఉంటుంది అనుకుంటా మైక్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యూజర్ గైడ్ ఓకే ఎలా మొత్తం దీన్ని మొత్తం సెటప్ చేయాలో మొత్తం ఇది ఇక్కడ ఇచ్చింది మొత్తం ఇచ్చాడు ఓకే ఇది పక్కన పెడదాం ఓకే ఇంకేం ఇచ్చాడంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ ఓకే ఇది వచ్చేసి వారంటీ కార్డ్ ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా ఏంట్లేవు కదా ఇది మనం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీంట్లో ఏంటేంటి ఉన్నాయో మొత్తం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒక పోప్ ఉంది ఫిమేల్ 3.3mm ఆడియో జాక్ పిన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన నెక్ తగులుతుంది ఇది ఫ్రెండ్స్ నేను ఇది ఎలా పెట్టాలో మొత్తం నన్ను మైక్కి పెట్టి చూపిస్తాను మైక్ తగులుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సూల్ సైజ్ బ్యాటరీ ఫ్రెండ్స్ దాంట్లో బ్యాటరీ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకేంటి బ్యాగ్లు ఏంటంటే ఉన్నాయో మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి మైక్ నెక్ మైక్ బోయా నెక్ మైక్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీంట్లో పెట్టి క్యారీ చేసి పట్టుకెళ్ళవచ్చు ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 3.5mm ఆడియో జాక్ ఓకే ఇది వచ్చేసి దాని బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇది దాని బ్యాటరీ కంపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా బోయా బ్రాండ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్విచ్ ఉంది కదా ఇక్కడ దాని పక్కన చూడండి కెమెరా అంటే మనం డిఎస్ఎల్ఆర్కి ఫిట్ చేయొచ్చు మరి ఇంకొకటి వచ్చేసి స్మార్ట్ ఫోన్కి ఫిట్ చేయొచ్చు ఓకే మనం రెండిట్లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని డిఎస్ఎల్ఆర్కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే మన స్మార్ట్ ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది వచ్చేసి మైక్ నెక్ మైక్ ఓకే వైర్ చూసారా వైర్ కూడా చాలా లెంత్గా ఇచ్చాడు మన ఒక 20 మీటర్స్ దాకా మనము ఇది వాడుకోవచ్చు దూరంలో కూడా మనము కెమెరాకి దూరంలో కూడా మనం ఇది వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని చూద్దాం బ్యాటరీ ఇచ్చాడు కదా బ్యాటరీ ఎక్కడ పెట్టాలో నేను మీకు చూపిస్తాను ముందుగా ఇక్కడ ఇది పోప్ పెట్టి చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా మొత్తం ఇన్స్టాల్ చేయాలో మొత్తం నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఉంది కదా నోజ్ దీన్ని ఇక్కడ మనం పెట్టాలి ఓకే చూసారు కదా ఇక్కడ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీని పోప్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారా ఓకే ఇప్పుడు దీన్ని బ్యాటరీ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అవుతుంది
చూడండి. ఓకే చూసారు కదా, ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి దాని బ్యాటరీ కంపార్ట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న స్ట్రాప్ లాంటిది ఒకటి ఉంటుంది, ఎందుకంటే అది మనం బ్యాటరీ వేసేటప్పుడు ఇది దీన్ని ఇలా పెట్టేసి వేయాలి, ఎందుకంటే బ్యాటరీ తీసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే ఇలా పెట్టేసి మనం బ్యాటరీ పెట్టుకోవాలి, చూసారు కదా. ఓకే ఇలా చేసి మనం ఇది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన పెద్ద స్పీకర్కి మైక్కి పెట్టినప్పుడు ఇది ఇది ఫిమేల్ జాక్ అనమాట, ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే మొత్తం ఇన్స్టాలేషన్ చేసేసాను కదా, ఇప్పుడు మనం ఈ మైక్ పెట్టి చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది ఇప్పుడు నేను ఇన్స్టాల్ నా నెక్కి పెట్టి చూపిస్తాను ఎలా ఈ చేయాలో. ఓకే పెట్టాను కదా. ఓకే నెక్కి పెట్టాను కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాయ్స్ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనం బోయ నెక్ మైక్ని అన్బాక్సింగ్ చేసాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే కింద కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.